అటవీ గిరిజన రైతులకు శుభవార్త. ఇక నుంచి గిరిజన రైతులు పండించే వ్యవసాయోత్పత్తులు అటవీ ఉత్పత్తులకు గిరాకీ రాబోతోంది. అటవీ ప్రాంతాల్లో సేకరించిన చిరుధాన్యాలు, తేనె, ఇతర ఉత్పత్తులను ప్రాసెసింగ్ చేసి అదనపు విలువ జోడించి రుచికర నాణ్యమైన ఉత్పత్తులు అందుబాటులోకి తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట గిరిజన సహకార సంస్థ. గిరిబజార్ పేరిట కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. త్వరలో హైదరాబాద్ నగరంలో 135వ విజయ డైరీ పార్లర్లో అటవీ గిరిజన ఉత్పత్తులు అందుబాటులోకి పెట్టేందుకు రంగం సిద్దం చేసింది. రాష్ట వ్యాప్తంగా జీసీసీ దుకాణాల్లో కూడా రుచికరమైన ఆహారోత్పత్తులు చేరవేసేందుకు సన్నాహాలు చేస్తుండడం విశేషం. అటవీ గిరిజన రైతులకు వెన్నుదన్నుగా నిలిచేందుకు సర్కారు వినూత్న చర్యలకు ఉపక్రమించింది. అటవీ ఉత్పత్తులకు మార్కెట్ కల్పించడం ద్వారా గిరిజన రైతులు మహిళల ఆదాయాలను పెంచి వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. మన ఊరు మన కూరగాయల పథకం కింద చిల్లర వర్తక కేంద్రాల తరహాలో గిరిబజార్ పేరిట దుకాణాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. తాజాగా హైదరాబాద్ మసబ్ ట్యాంకు దామోదరం సంజీవయ్య భవన్ ప్రాంగణంలో తెలంగాణ రాష్ట గిరిజన సహకార సంస్థ ఆధ్వర్యంలో గిరిబజార్ పేరిట అటవీ ఉత్పత్తుల అవుట్లెట్ ప్రారంభమైంది. ఈ గిరిబజార్ను రాష్ట గిరిజన సహకార సంస్థ చైర్మన్ దారావత్ మోహన్ గాంధీ నాయక్ లాంఛనంగా ప్రారంభించారు. గిరిబజార్లో 13 రకాల ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చిన గిరిజన సంస్థ త్వరలో మరో 11 రకాల ఉత్పత్తులను వినియోగదారులకు అందించనుంది. ప్రస్తుతం వివిధ ఔషధ మూలికలతో తయారు చేసిన సబ్బులు, షాంపూలను గిరిజన సంస్థ ఈ బజారులో ప్రవేశపెట్టింది. అటవీ గిరిజనుల ఆదాయాలు రెట్టింపు చేయాలనే లక్ష్యంతో ఈ ఉత్పత్తులకు విస్తృతంగా మార్కెటింగ్ కల్పించనున్నట్లు గిరిజన సంస్థ చైర్మన్ మోహన్ గాంధీ నాయక్ తెలిపారు. జీసీసీ ప్రొడక్ట్ ఇవాళ గిరిబజార్ ఏర్పాటు చేయడం అనేది నాకు చాలా శుభసూచకమైన విషయం. మన జీసీసీ ఎందుకంటే ప్రైవేటు సంస్థల ద్వారా తయారయ్యే వస్తువులను తీసుకుని ఇవాళ ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. ఇవాళ బ్రాండ్ గవర్నమెంట్ తయారు చేసే బ్రాండెడ్ వస్తువులను మనం తయారు చేసి హాస్టళ్ల సప్లై చేసే పిల్లలకు మనం ఎందుకు సప్లై చేయొద్దు, మన బ్రాండెడ్ వస్తువులు ఎందుకు సప్లై చేయొద్దు అని దాని ఉద్దేశంలో భాగంగా ఇవాళ హాస్టల్సే కాక కేవలం ఏజెన్సీ ప్రాంతాలలో కాక నగర నడిబొడ్డులో ఇలాంటి స్టాల్స్ ఏర్పాటు చేసుకుని ప్రజలందరికీ ఒక క్వాంటిటీ క్వాలిటీ కలిగిన వస్తువులను అందించాలని ఇవాళ మేము ఈ కార్యక్రమాన్ని ఎంచుకున్నాం. రాబోయే కొద్ది రోజుల్లో ఇవాళ విమానాశ్రయాల్లో కావచ్చు, ఇతర రైల్వే స్టేషన్లు కావచ్చు, బస్ స్టేషన్లలో కావచ్చు, మెయిన్ కొడులలో కూడా మా యొక్క స్టాల్స్లను ప్రారంభింపజేసి ఇవాళ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు మా యొక్క ప్రభుత్వ సంస్థ అన్ని విధాలుగా ఇంకా కొన్ని దాదాపు ఇంకా 135 రకాల ఐటెం తయారు చేసేందుకు మేము పూనుకొని ఉన్నాం. ఈ ఉత్పత్తులే కాకుండా అడవిలో దొరికే తేనెకు సహజ సిద్ధ రూపం కల్పించడం వల్ల వినియోగదారులు అమితంగా ఇష్టపడుతున్నారు. అలాగే తేనె చిన్న పొట్లాలు, సాచిట్లు కూడా మార్కెట్లోకి విడుదల చేసేందుకు సంస్థ సన్నాహాలు చేస్తోంది. అదేవిధంగా కారం, పసుపు పొడులు కూడా గిరి బ్రాండ్పై వినూత్న ప్యాక్ పరిమాణాల్లో కొత్తగా మార్కెట్లోకి విడుదల చేయడం జరిగింది. భవిష్యత్తులో ప్రధాన ఆహార పంట వరి, గోధుమ స్థానంలో చిరుధాన్యాల వినియోగం బలంగా ఉండబోతోంది. నాణ్యతా పరీక్షలు చేసిన తర్వాతే గిరిజన ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వ సంక్షేమ సలహాదారు రామలక్ష్మణ్ చెప్పారు. గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ ద్వారా తయారు చేసినటువంటి ప్రొడక్ట్స్ ఇవాళ మేము లాంచ్ చేస్తున్నాం. ఇక్కడ ఈ ప్రొడక్ట్స్ ను మేము అన్ని విధాల టెస్ట్ చేసి మార్కెట్లకు దించుతున్నామండి. కన్జ్యూమర్కి ఏం ప్రాబ్లం లేకుండా, అంటే సేఫ్టీ పర్పస్ కూడా మేము అన్ని టెస్ట్ చేసి బాత్ సోప్స్ మేము వాడుతున్నాము. ముఖ్యంగా హానీ ఒకటి ట్రెడిషనల్ నుంచి మేము గత 20-30 ఏళ్ళ నుంచి హానీ బాగా వాడుతున్నాము జీసీసీ ద్వారా. ఇవి మాత్రం మేము మా పిల్లలకు కూడా, అంటే రెసిడెన్షియల్ స్కూల్స్, ఆశ్రమ స్కూల్స్ పిల్లలకు కూడా, చిన్నపిల్లలకి న్యూట్రిషియస్ ఫుడ్, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ మీల్ లైక్ ఉక్మలాగా కానీ లేకపోతే అంబలిలాగా కానీ తయారు చేసి వాళ్ళకి ప్రొద్దున పొదువుగా ఇవ్వడానికి కూడా మేము ప్లాన్ చేస్తాము. దీని మార్కెటింగ్ కూడా మేము ప్రచారం చేసి కన్జ్యూమర్స్కి అందేలాగా ఏర్పాటు చేసి మేము ఈ ప్రోడక్ట్ని యొక్క వాల్యూ ఇంప్రూవ్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాము. ట్రైబల్స్కి జీసీసీ ద్వారా వాళ్ళ ప్రొడక్ట్స్ అమ్ముకోవచ్చు, వాళ్ళకి రిక్వైర్మెంట్ కొనుక్కోవచ్చు. దట్ ఈస్ ది సిస్టమ్ త్రూ జీసీసీ వీఆర్ ఆపరేటింగ్. కల్తీ ఆహారోత్పత్తులు మార్కెట్లోకి ముంచెత్తి ప్రజల ఆరోగ్యాలను దెబ్బతీస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్వచ్ఛమైన అటవీ ఉత్పత్తులు వినియోగదారుల ఆరోగ్యాన్ని కాపాడుతాయని అధికారులు చెబుతున్నారు. మరోవైపు సహజ సిద్ధ అటవీ ఉత్పత్తులను గిరిజన బాల బాలికల గురుకులాల వసతి గృహాలకు చేరవేస్తామని వారు స్పష్టం చేస్తున్నారు. రాబో రోజుల్లో రాజధానిలో 135 విజయ దుకాణాలతో పాటు పలు సూపర్ బజార్లతో గిరిజన ఉత్పత్తులను అందుబాటులో పెట్టనున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ డాక్టర్ క్రిస్టినా జడ్ చోంగ్తా వెల్లడించారు. ప్రస్తుతం మనకు 13 రకం ప్రొడక్ట్స్ ఈనాటి మేము లాంచ్ చేస్తున్నాము.
కానీ ఇంకా కనీసం మనకు 10 to 11 వెరైటీస్ ఇంకా మేము ఈ రాబోయే మాసాల్లో మేము స్టార్ట్ చేస్తున్నాము. దానికి ముఖ్యంగా మనకు 2 కేటగిరీస్ ఉంటాయి. ఒకటి అంటే కాస్మెటిక్ అండ్ టాయిలెట్రీస్ కేటగిరీలో సబ్బులు షాంపూలు ఈ కేటగిరీలో అవుతుంది. నెక్స్ట్ విల్ బీ ఇన్ ది ఎడిబుల్ ఫుడ్ ప్రొడక్ట్స్. దానిలో తేనె మనకు 1 ప్రొడక్ట్ ఉంది. దానే కాకుండా మనకు మిలెట్స్, మనకు సమ్మాలు, రాగి, జొన్నలు, దీనే కాకుండా మనకు రెడీ టు ఈట్ ఉప్మాస్, రెడీ టు ఈట్ మిక్సెస్ అని అది కూడా మేము తయారు చేయబోతున్నాము. సో డెఫినెట్లీ వీ విల్ హ్యావ్ మోర్ లాంచెస్ ఇన్ ది మంత్స్ టు కమ్. విజయ సూపర్ మార్కెట్ లేకపోతే మనకు మోర్ సూపర్ మార్కెట్ అని వేరే సూపర్ మార్కెట్స్తో మనకు అగ్రిమెంట్స్ అవుతుంది. దీనే కాకుండా మన సొంత అర్బన్ రిటైల్ డిస్ట్రిబ్యూషన్ పాయింట్ సేల్ పాయింట్ కూడా పెడతామని, దానే కాకుండా మనకు రూరల్ ఏరియాస్లో మన డిఆర్ డిపోస్ ఉన్నాయి, ప్రతి ఒక్క డిఆర్ డిపో ద్వారా ఇటువంటి ఐటమ్స్ కూడా సేల్ కోసం దొరకవచ్చు. సో డెఫినెట్లీ వీ విల్ హ్యావ్ వైడ్ ప్రెజెన్స్ ఇన్ స్టేట్. డిఆర్ డిపోస్ అన్ని మన ట్రైబల్ యూత్ ద్వారానే నడిపిస్తున్నాము. వాళ్ళ సేల్స్ మేనేజర్స్తో అక్కడ పనిచేస్తున్నారు. దీనే కాకుండా మనకు ఇక్కడ ఎక్కడైనా మనకు సూపర్ మార్కెట్స్ ద్వారా సేల్ అవుతుంది, అది మన కమర్షియల్ ప్రెజెన్స్ ద్వారా మనకు వేరే సిటీస్కి లేకపోతే హైదరాబాద్ సిటీకి అవుతుంది. ఫ్యూచర్ ప్లాన్ అంటే ఇంకా మన ప్రొడక్ట్స్ రేంజ్ పెంచాలి, ఇంకా మన మార్కెట్ ప్రెజెన్స్ మేము పెంచాలి, ఇంకా మనకు మంచి ప్రొడక్ట్స్, క్వాలిటీ ప్రొడక్ట్స్, జీసీసీ పేరు వింటే అది క్వాలిటీ గిరిజన్ ప్రొడక్ట్ అని అది తేలవాలి అండి మా ప్లాన్స్. ఓవైపు వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులను అందించటం, మరోవైపు గిరిజన రైతుల జీవన ప్రమాణాలను పెంచటమే లక్ష్యంగా సర్కారు ముందుకు సాగుతోంది. సరైన మార్కెటింగ్ కల్పిస్తే గిరిజన ఉత్పత్తులకు మంచి డిమాండ్ దక్కుతుందని గిరిజన సంస్థ భావిస్తోంది.